ఏంటి బాబాయ్ వాణ్ణి చంపేస్తా నరికేస్తాను అన్నావు ఈ తాడుతోనే తాడే కదా అంత తేలిగ్గా తీసేకమ్మా అది ఇక్కడ కడితే మల్తాడు ఇక్కడ కడితే ఉరుతాడు ఇక్కడ కడితే కాసితాడు మరి అక్కడ కడితే పడతాడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికి తెలియకూడదు మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి ప్రామిస్ 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 వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ నాలుగు అడుగులు ముందుకేస్తాడా కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి మంచం కింద ఈ నట్లు రెండు తీసేశా ఇప్పుడు వాడిల్లి దాని మీద పడగానే బోల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది తర్వాత వాడి బాడీ నెల గుద్దుకుంటుంది ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం ట్రాక్టర్ వెళ్తుంది డాక్టర్ వస్తాడు నడు విరిగిందని చెప్తాడు ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబు అని గౌ కేక పెడతాడు పార్దు అని మీ అమ్మ బాబా మీ అక్క మా ఆవిడ మా ఆయనడే ఇప్పుడు కిందకి నడిపింది అబ్బా ఈయన ఒక్క చోట ఉన్నాడు కదా చంపేస్తున్నాడు అనుకో మీ బాబాయ్ ఎక్కడైనా చూసావా లేదు పిన్ని గట్టిగా చూసిందేంటి ఎందుకే కిటికీలు బాధలా తెరుస్తారు దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కాదా మాకంటే లెక్కలేదు కింద లేడే అందుకే వచ్చాను వెళ్తున్నాడు పిన్ని అబ్బా మళ్ళీ వెళ్తున్నారా ఏమండి ఎప్పటి నుంచి వెతుకుతున్నానో వేడి కాఫీ సాసులు కూడా ఉంది బాబు మాట కూడా రావట్లేదు అయ్యో పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాగుంది ఇక్కడ ఇక్కడ పడుకోపెట్టండి ఇక్కడ ఇక్కడ అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడి మా ఎక్సర్సైజ్ బాడీ కనుక తట్టుకోగలుగుతున్నారు లేకపోతే ఏదో చెప్పాలనుకుంటున్నారు పాపం తొందరగా మంచం మీద పడుకోబెట్టండి అంతా అయిపోతుందండి ఏంటండి ఇవి ఎక్కడవి ఈ మంచానివే పిన్ని రవి అక్కడ లోపల గుడ్ 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 జాబ్ గైస్ షో హిమ్ సార్ వీళ్ళిద్దరూ కూడా వీడియో అని చెప్తున్నారు సార్ పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసిన వాడు కారు అద్దెకి తీసుకున్నవాడు ఇద్దరు ఒకరేనా ఫ్రెండ్స్